హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకిళ్ళ. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇప్పటికే మీకు ఈ మొక్క ఏంటో అర్థమై ఉంటుంది. ఇది చిన్న బెల్ పెప్పర్ పచ్చిమిర్చి మొక్క అనమాట. ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో యూఎస్లో ప్లేట్లో కాసిన మొక్క అనమాట. ఇది చూడండి, దీనికి ఉన్న ఈ మిరపకాయలు చాలా చిన్నగా, కొంచెం స్పైసీగా, కొంచెం తీయగా ఉంటుందన్నమాట. పెద్ద కారంగా ఉండవు ఈ పచ్చిమిర్చి. వీటితోటి మేము మిరపకాయ బజ్జీలు చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేసాము. దీంతో కూర కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంటే స్టఫింగ్ పెట్టి కూర చేసుకోవచ్చు. అలాగే స్టఫింగ్ పెట్టి మిరపకాయ బజ్జీ చేస్తే ఎలా ఉంటుందోనని ట్రై చేసాము. చూడ్డానికి చాలా చిన్న చిన్న మిరపకాయలు కదా, చాలా బాగుందన్నమాట. ఇదిగోనండి రెసిపీకి ఏమేం కావాలో చూపిస్తున్నాను. దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు 25, 26 ఉన్నాయండి, మిరపకాయలు కాసాయి. వీటి కోసం అని చెప్పి, స్టఫింగ్ కోసం అని చెప్పి బియ్యపిండి, తర్వాత వాము, ఉప్పు, కొంచెం చింతపండు పులుసు అన్నమాట కలిపేసి దాన్ని ముద్దలాగా చేశాను అనమాట. చేసి ఏం చేశానంటే, ఈ పచ్చిమిరపకాయల మధ్యలో కట్ చేసి ఈ స్టఫింగ్ని అందులో పెట్టాను అనమాట. దీన్ని మిరపకాయ బజ్జీలు వేసుకోవడం కోసం అదిగో రెడీగా తయారు చేసి పెట్టుకున్నానండి. అలాగ మిరపకాయలు బజ్జీల కింద వేయడానికి, అలాగే శనగపిండి, కొంచెం ఉప్పు కొద్దిగా లిటిల్ బిట్ వేసుకుంటే కారం వేసుకుని, ఈ శనగపిండి కొద్దిగా సోడా కూడా వేయాలి అన్నమాట. చేసి ఆ పిండిలో వీటిని ముంచి బజ్జీల కింద వేసాను అనమాట. ఇదిగోండి బజ్జీల కింద వేసిన తర్వాత ఆయిల్లో ఎంత చక్కగా పొంగినట్టుగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. చిన్న బూల్ముఖుడు పెట్టాను, మన మామూలుగా పల్లి నూనె వేశాను దాంట్లోను. వేసి వేయిస్తే చాలా బాగా, ఎంత బాగా వచ్చాయో చూడండి బజ్జీలు. అంటే పిండి, మనం శనగపిండి కొంచెం బజ్జీలు ములిగేలాగా బాగా ఉండేలా కొంచెం థిక్గా కలుపుకున్నాను. ఇదిగోనండి బజ్జీలు బొద్దుగా ఎంత బాగా వచ్చాయన్నమాట. వాటిలో ఎంత బాగుందంటే చూడండి, ఇది చూడ్డానికి అదిగో వేయించిన తర్వాత ఇలా కొంచెం ఉబ్బినట్టుగా చాలా బాగా వచ్చాయన్నమాట పచ్చిమిరపకాయలు బజ్జీల కింద. మొత్తము కాసిన కాయలు అన్నీ కూడా ఒక 27, 28 కాయలు ఉన్నాయండి. వాటిని అన్నీ కూడా ఇదిగో ఇలా బజ్జీల కింద వేసి వేడివేడిగా తిన్నాము. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా ఇలాంటి మిరపకాయలు ఏమన్నా దొరికితే కనుక బజ్జీల కింద మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. చాలా బాగుందండి, అసలు కారంగా లేవు, కొద్దిగా స్వీట్గా, కొంచెం కారంగా, చాలా బాగుంది. ఉత్తిని తినేసాము అవి. మధ్యలో కొంతమంది కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా పెట్టుకుని తింటూ ఉంటారు. అదిగోనండి మొత్తము వచ్చిన బజ్జీలన్నీ ఇవన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.